ఒక గ్రామంలో ఒక అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఈ అమ్మాయి శరీరం మీద ఒక దెయ్యం పూనిందని ఆ గ్రామస్తుల నమ్మకం అందుకే ఆ మాంత్రికుడు ఆ అమ్మాయి మీద ఉన్న దెయ్యాన్ని ఆ బొమ్మలో బంధించి దాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు వాళ్ళు లాతు కూలీకున పరాజ్ మల్కాడు అనే ప్రదేశాలన్నీ దాటుకుని నారిమేడు అనే ప్లేస్ కు చేరుకుంటారు అక్కడికి వెళ్ళి ఆ మాంత్రికుడు ఒక పూజ చేస్తాడు అక్కడ రెండు చెట్లు నిటారుగా ఉంటాయి అయితే వాటి మధ్య ఒక ఎంట్రన్స్ లాంటి గ్యాప్ ఉంటుంది ఆ మాంత్రికుడు ఆ చెట్టుకి ఒక హుక్కు తగిలించి దానికి ఆ బొమ్మను వేలాడదీస్తాడు తర్వాత గ్రామస్తులతో ఇక మీదట ఈ దెయ్యం ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు ఏ అమ్మాయిని కూడా ఈ అడవిలోకి రానివ్వకండి వస్తే మళ్ళీ ఆ దెయ్యం వాళ్ళని పట్టుకుంటుంది అని చెప్తాడు ఇదిలా ఉంటే ఇంకోవైపు శక్తి అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె ఈ కథలో హీరోయిన్ శక్తి తండ్రి పేరు జైరామ్ అతను ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు అతను అక్కడున్న వాళ్ళతో చెట్లు కూడా మనుషుల్లాగే తన బాధని కమ్యూనికేట్ చేసుకుంటాయని చెప్తాడు అంటే వాటికి ఏదైనా బాధ కలిగితే వేరే చెట్లకు కమ్యూనికేట్ చేస్తాయన్నమాట నిజానికి ఈ చెట్టు తనని తాను అనారోగ్యం నుంచి కాపాడుకుంది అందుకే ఇది చాలా ఆరోగ్యంగా ఉంది నిజంగానే చెట్లు ఎప్పుడైనా మాట్లాడుకున్నా ఇది ఎప్పుడైనా విన్నారా అయితే ఈలోగా శక్తి ఇంటికి వచ్చేస్తుంది ఆమె తండ్రి కుంటుతూ నడుస్తూ ఉంటాడు ఎందుకంటే ఆమె తండ్రి కాలికి గాయమై ఉంటుంది అందువల్ల ఆమె అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనుకుంటుంది అయితే జయరాం హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు గాయం దానంతట అదే నయమైపోతుంది అని చెప్తాడు నిజానికి తండ్రి కూతురుల మధ్య క్యారెక్టర్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి శక్తి ప్రతి విషయాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటుంది అయితే జయరాం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అధ్యయనం చేసి దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు అందుకే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఈ విషయం గురించి మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత జైరామ్ కాళ్ళు నుంచి రక్తం కారుతూ ఉంటుంది అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది డాక్టర్ జయరామ్కి కొన్ని రోజులు మీరు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు ఆ మాట వినగానే జయరామ్ చాలా కంగారు పడతాడు ఎందుకంటే అతనికి రెస్ట్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు మూవీ స్టార్టింగ్లో మనం ఆ అడవి గురించి చెప్పడం జరిగింది అయితే జైరామ్ ఆ కథ తప్పు అని నిరూపించాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆ అడవిలో దెయ్యాలే లేవని ఇదంతా మహిళలని అణచివేసేందుకు ఎవరో చేస్తున్న ప్రయత్నం అని అతని అభిప్రాయం అందుకే అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటారు అందుకే జయరం అడవిలో ఉన్న ఆ బూతల కథని బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు అయితే అతను ఈ మిషన్ కోసం ఒక ట్రెక్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తాడు వాళ్ళతో పాటు అడవిలోకి వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలని ప్లాన్ చేస్తాడు అయితే ఇప్పుడు అతను నడవలేడు కాబట్టి అతను అనుకున్న పని ఇక్కడితో ఆగిపోతుంది అయితే ఇక్కడ అతను తన కూతురు శక్తిని రిక్వెస్ట్ చేస్తాడు నా బదులుగా నువ్వు ఆ గ్రూప్తో వెళ్ళి దాని గురించి తెలుసుకోమని చెప్తాడు శక్తి కూడా అందుకు అంగీకరిస్తుంది అయితే వెళ్ళే ముందు ఆమెతో నువ్వు ఆ ట్రెక్కింగ్ గ్రూప్తో అక్కడ దెయ్యాలు ఉన్నాయన్న విషయం గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నావని చెప్పకు ఏది ఏమైనా అక్కడ దెయ్యాలు లేవని మహిళల పట్ల ఏ ఆగాయతలు జరగడం లేదని నిరూపించాలని చెప్తాడు నెక్స్ట్ సీన్లో అడవిలో ఆ ట్రెక్కింగ్ గ్రూప్ను చూపిస్తారు అందులో ఐదు మంది ఉంటారు ఆ గ్రూప్ని లీడ్ చేసే వ్యక్తి పేరు రుద్ర శక్తిని పక్కన పెడితే మిగతా ముగ్గురు ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు ఇదిలో ఉంటే శక్తి కూడా వాళ్ళకి అక్కడ ఉన్న అనూహ్యమైన శక్తి గురించి చెప్పదు ఆమె అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకుంటుంది అది చూసి రుద్ర వెంటనే ఆ రాయిని పడేయమని తిడతాడు ఎవరైనా దాన్ని మంత్రించి పడేసి ఉంటే ఆ ఈవిల్ పవర్ నీ మీదకి రావచ్చు కాబట్టి వెంటనే దాన్ని పడేయంటాడు అంటే దీన్ని బట్టి రుద్రాకి కూడా భూత ప్రేతాల మీద నమ్మకం ఉందని అర్థమవుతుంది వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టుకి ఏదో వేలాడుతూ కనిపిస్తుంది అక్కడ చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది ఆ చెట్టుకి రక్తపు మరకులు కూడా ఉంటాయి మారన్ అనే ట్రాకర్ దాని దగ్గరికి వెళ్ళి ఆ స్మెల్ చూసి భరించలేకపోతాడు అక్కడ ఉన్న వాళ్ళతో గ్రామంలో ఏదైనా ఆవు దూడకి జన్మనిస్తే డెలివరీ తర్వాత వచ్చే వేస్టేజ్ని తీసుకుని ఇక్కడ ఇలా వేలాడ తీస్తారు అది అలా డీకంపోజ్ అవుతుంది ఇది చాలా సాధారణ విషయం అన్ని గ్రామాల్లో ఇలానే చేస్తారు అయితే ఇక్కడ జనం దాన్ని కవర్లో పెట్టి వేలాడదీశారు అందుకే అది పూర్తిగా డీకంపోజ్ అవ్వలేదు దీనివల్లనే ఎంత దుర్వాసన వస్తుంది అని చెప్తాడు అలా అతను చాలా విషయాలు చెబుతూ ముందుకు వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ రెండు పాము లాంటి చెట్లు కనిపిస్తాయి చూస్తుంటే అది ఏదో ఎంట్రన్స్ లాగా కనిపిస్తుంది మీనా అనే ట్రాకర్ ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది రుద్ర ఆమెని ఆపేస్తాడు అక్కడ ఏదో ఆత్మని బంధించారు అక్కడికి వెళ్తే అది నిన్ను కూడా ఆవహిస్తుంది అని చెప్పి వాళ్ళని వేరే వైపుకు తీసుకెళ్తాడు శక్తి కూడా అటువైపు నుంచి వెళుతూ ఉంటుంది అప్పుడే వాటర్ బాటిల్ మూత అక్కడే పడిపోతుంది ఆమె దాన్ని తీసుకునేటప్పుడు పొరపాటున ఆమె తల ఆ హుక్కుకి తగులుకుంటుంది అంతేకాదు పొరపాటున ఆ ఆత్మని బంధించిన బొమ్మ మీద కూడా కాలితో తొక్కేస్తుంది రుద్ర ఆమెను చూసి తెడతాడు అసలు మీకు ఒక్కసారి అని చెప్తే అర్థం కదా నువ్వు ఆ చెట్టు దగ్గర ఏం చేస్తున్నావు ముందు అక్కడి నుంచి యువతలకు వచ్చేయమని చెప్పి తిడుతూ ఉంటాడు అప్పుడు శక్తి నాకు ఏమీ కనిపించడం లేదు మీరేమి కంగారు పడకుండా అంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది అందువల్ల వాళ్ళు ఒక ప్లేస్లో వాళ్ళ టెంట్ని వేసుకుంటారు అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఆ గ్రూప్లో ఉన్న ఇంకో వ్యక్తి వరుణ్ అతను రుద్రతో అసలు ఈ అడవి మధ్యలో ఆశ్రమం కట్టడానికి వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఇలా అడవిని ఆక్యుపై చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు దానికి రుద్ర నువ్వు అనుకుంటున్నది తప్పు నిజానికి ఇక్కడ ఆశ్రమం కట్టిన తర్వాతే ఇక్కడ చెట్లను కొట్టడం వేటాడడం లాంటి పనులు తగ్గిపోయాయని చెప్తాడు అప్పుడు వరుణ్ చెట్లను కొట్టకుండా ఆపడం వేటగాలు వేటాడకుండా ఆపడం ఇదంతా కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ పని కదా ఇందులో ఆశ్రమం ఎందుకు వస్తుంది ఆశ్రమం అంతా ప్రైవేట్ ప్రాపర్టీ కదా అంటాడు అంతేకాకుండా ఆశ్రమంలో ఉండే వాళ్ళ వల్ల అడవిలో ఉన్న ఏనుగులకు కూడా చాలా ప్రమాదం కదా అంటాడు వీళ్ళు ఈ డిస్కషన్ చేస్తున్న సమయంలో వీళ్ళకి గైడ్గా రావాల్సిన ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి రావడం లేదని తెలుస్తుంది అదే టైంలో అక్కడ ఒక పక్షి గూడు కింద పడిపోయి ఉంటుంది అతను దాన్ని తీసుకుని చెట్టు మీద పెడతాడు అప్పుడు మీనా ముక్కులోకి ఏదో వెళ్ళిపోతుంది మీనాకి తనని వెనక నుంచి ఎవరో టచ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది వరెంకు కూడా ఎవరో అటాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అందువల్ల వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి వాళ్ళ టెంట్స్లోకి వెళ్ళి పడుకుంటారు అప్పుడు వాళ్ళకి ఏదో కనిపించిన శక్తి వాళ్ళందరినీ వేరువేరుగా అటాక్ చేస్తూ కనిపిస్తుంది వాళ్ళందరికీ ఏదో భ్రమలో ఉన్నట్లు వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి అడవిలో అటు ఇటు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది అంతేకాకుండా వాళ్ళకేదో వింత వింత దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి తర్వాత రోజు ఉదయం లేవుగానే వాళ్ళందరూ వేరే వేరే ప్లేసుల్లో ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఏదో దుష్ట శక్తి ఉందని గ్రహిస్తారు అందుకే గత రాత్రి అది వాళ్ళ వెంట పడిందని వాళ్ళు అడవిలో అటు ఇటు పరిగెత్తారని అనుకుంటారు అందుకే వాళ్ళ గైడ్ వాళ్ళకి దారి చూపించడానికి రాలేదనుకుంటారు వాళ్ళు ఇప్పుడు అక్కడ నుంచి బయటపడే మార్గం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇదే సమయంలో మేనాక్కి పీరియడ్స్ మొదలవుతాయి అంతేకాకుండా ఆమె ప్యాడ్స్ కూడా మాయమైపోయి ఉంటాయి వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు శక్తి తన జాకెట్ని మేనాకి ఇస్తుంది అప్పుడు శక్తి వాళ్ళతో నాకు ఇక్కడ ఉన్న అదృశ్య శక్తి గురించి ముందే తెలుసు ఈ విషయం గురించి నాకు మా నాన్నగారు చెప్పారు ఆయన చెప్పడం వల్లే నేను ఇక్కడ ఇదంతా అబద్ధమని నిరూపించడానికి వచ్చాను అని చెప్తుంది ఆమె మాటలు విని రుద్ర ఆమెని బాగా తిడతాడు ఇంకోవైపు జయరామ్ ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ చేస్తాడు ఇరవై సంవత్సరాల ముందు అడవిని ఆక్రమించినప్పుడు ఈ ఆశ్రమం ఏర్పాటు చేయబడింది ఈ ఆశ్రమం ఇక్కడ ఏర్పాటైన తర్వాత మెల్లిగా అడవిని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టారు కళ్ళ ముందు ప్రకృతి అంతమైపోవడం చూసి గ్రామస్తులు తిరగబడి అడవిని రక్షించడానికి ఆ ఆశ్రమంలో ఫైట్ చేయడం మొదలుపెట్టారు అందులో శక్తి మదర్ కూడా పార్టిసిపేట్ చేసింది ఆమె సోషల్ యాక్టివిటీస్ చేసేది గ్రామస్తులతో పాటు ఆమె కూడా పోరాటం చేసింది ఆశ్రమం ముందు ధర్నా కూడా చేశారు ఎందుకంటే ఆ ఆశ్రమం వాళ్ళు అడవిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు ఇదిలా ఉంటే శక్తి ఫదర్కి ఒక అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది అదేమిటంటే పోలీసులు శక్తి అక్కడ పోరాటం చేస్తున్న మిగతా గ్రామస్తులందరినీ కలిపి ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటున్నారు జైరం ఎంత ముత్తుకున్నా కూడా ఆమె వినిపించుకోకుండా నిజం కోసం పోరాటం చేసే వ్యక్తిగా ఆ ఉద్యమంలో పోరాటం చేయడానికి వెళ్ళిపోయింది అయితే ఆమె ప్రభుత్వం లాఠీ చార్జ్ చేస్తుంది తప్ప వాళ్ళ మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వదు అని అనుకుంది అయితే ఆ రోజు ఆమె నమ్మకం మట్టిలో కలిసిపోయింది ఆ రోజు పోలీసులు లాఠీ ఛార్జీతో పాటు చాలా మంది మీద ఫైరింగ్ కూడా చేశారు అందులో శక్తి మదర్ కూడా ఉంది దురదృష్టవశాత్తు ఆమె కూడా అందులో చనిపోయింది ఆ కాల్పుల్లో దాదాపు ఎనిమిది వందల మంది చనిపోయారు ఆ రోజు తర్వాత శక్తి మదర్ని ఎవ్వరూ చూడలేదు జయరామ్ తన భార్య ఆ కాల్పుల్లోనే చనిపోయింది అనుకున్నాడు అందుకే ఆమె డెడ్ బాడీని కూడా అతనికి అప్పగించలేదు ఇదిలా ఉంటే అడవిలో ఉన్న వాళ్ళందరికీ నిన్న రాత్రి వాళ్ళు టెంట్ ఎక్కడ వేశారో కూడా గుర్తులేదు శక్తి మనం సరైన మార్గంలో వెళితే ఆరు గంటల్లో హైవే చేరుకుంటాము ఒకవేళ తప్పుడు దిశలో వెళితే కనుక మన జీవితం ఈ అడవిలోనే అదృశ్యం అయిపోతుంది అని చెప్తుంది సో వాళ్ళు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ దారిలో వెళ్తూ ఉంటారు ఇక మేనా విషయం వస్తే ప్యాడ్స్ లేకపోవడం వల్ల చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆమె వరుణ్ణి తన ప్యాంటు ఇవ్వమని అడుగుతుంది అయితే అతను తన ప్యాంటు ఇవ్వడానికి నిరాకరిస్తాడు అప్పుడు శక్తి తన ప్యాంటు మేనాకి ఇచ్చి తన జాకెట్ నడుముకి కట్టుకుని వెళ్ళిపోతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో ఆమెకి మేనా ప్యాంటు షూస్ కనిపిస్తాయి వాటిని ముట్టుకోవద్దు అని చెప్తాడు ఎందుకంటే వాటి మీద ఏదైనా దుష్టశక్తి పవర్ ఉంటే వాటిని తాకగానే అది నిన్ను ఆవహిస్తుంది అంటాడు కానీ శక్తి ఇవేమీ పట్టించుకోదు ఆమె నాకు ఇటువంటి శక్తుల మీద నమ్మకం లేదు అని చెప్పి ఆమె మేన ప్యాంటు వేసుకుంటుంది అక్కడికి దగ్గరలో వాళ్ళకి ఒక తేనె పట్టు కనిపిస్తుంది దాన్ని చూసి వాళ్ళు మేనా శక్తిని అక్కడే ఉంచి రుద్ర వరుణ్ మారని ముగ్గురు వెళ్ళి హైవే ఎటువైపు ఉందో చెక్ చేసి రావాలని అనుకుంటారు ఒకవేళ వాళ్ళు అడవిలో ఎక్కడైనా తప్పిపోతే ఆ తేనె పట్టు ఉన్న ప్రాంతానికి వాళ్ళు రావాలని ఒక గుర్తు పెట్టుకుంటారు అలా వాళ్ళు నడుస్తూ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అచ్చం అలాంటిదే ఒక తేనె పట్టు ఉన్న ప్లేస్ కనిపిస్తుంది అయితే అడవి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ప్రతి ప్రాంతం చూడ్డానికి ఒకేలాగా కనిపిస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఈలోగా సూర్యాస్తమయం కాబోతూ ఉంటుంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు అందువల్ల ముగ్గురు తిరిగి మేనాశక్తి దగ్గరికి వెళ్తారు వాళ్ళు నీళ్లు ఉన్న ప్లేస్లో వెళ్ళి ఆ రాత్రిని గడపాలి అనుకుంటారు మరోవైపు జయరామ్ కొంతమంది వ్యక్తులను తీసుకుని వీళ్ళని వెతకడానికి బయలుదేరుతాడు ఇంకోవైపు మారాన్ని నిప్పంటించుకోవడం వల్ల కొన్ని కట్టె పుల్లలు తీసుకురావడానికి వెళ్తాడు అప్పుడు అతనికి ఏదో భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది వెంటనే అతను భయంతో అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు ఇంకోవైపు వరుణ్కి కూడా అలాగే భయంకరమైన ఒక దృశ్యం కనిపిస్తుంది వాళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఏదో ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది అందరూ భయంతో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు అయితే శక్తికి అక్కడ వాళ్ళ మదర్ కనిపిస్తుంది ఆమె తన మదర్ని ఏదైనా సేఫ్ ప్లేస్కి అనుకుంటుంది కానీ ఈలోగా సడన్ గా ఆమె మదర్ మాయమైపోతుంది నెక్స్ట్ సీన్లో ఆమెకి స్పృహ వస్తుంది అయితే ఆమె తన ఫాదర్ దగ్గర ఉంటుంది నిజానికి జైరం ఆ గ్రామస్తులతో కలిసి వాళ్ళ ఐదుగురిని రక్షించుకొని తీసుకొచ్చాడు జయరామ్ తన కూతురితో మీరందరూ వేరే వేరే ప్లేస్లో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు అని చెప్తాడు అప్పుడు శక్తి నిజంగానే మా అమ్మ చనిపోయిందా అని అడుగుతుంది నాన్న మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అధ్యయనం చేసి తెలుసుకుంటారు అలాంటిది పోలీసులే చెప్తే అమ్మ చనిపోయిందని ఎలా నమ్మరు నేను అడవిలో అమ్మని ప్రాణాలతో చూశాను పదండి నాన్న వెళ్ళి అమ్మని తీసుకొద్దామంటుంది జయరాం కూడా అందుకు అంగీకరిస్తాడు అయితే అతను సడన్గా కింద పడిపోతాడు అతని ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది హాస్పిటల్ బెడ్ మీద జయరామ్ తన కూతురి శక్తిని సారీ అని చెప్తాడు నేను మీ అమ్మని వెతకడానికి ప్రయత్నం చేయలేదు అందుకు నన్ను క్షమించు అసలు ఆ అడవిలో ఏం జరుగుతుందో దాని గురించి నువ్వే తెలుసుకోవాలని చెప్పి ప్రాణం వదిలేస్తాడు ఇప్పుడు శక్తి తన ఫాదర్ ఏమైతే చేయాలనుకుంటున్నాడో ఆమె ఆ పని మొదలు పెడుతుంది ఆమె అక్కడ ఉన్న జనాలని ఆ అడవి గురించి అడిగి తెలుసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ అడవిలో అప్పుడు పోలీసుల కాల్పులో చనిపోయిన ఆ ఎనిమిది మంది ఆత్మలు తిరుగుతున్నాయని చెప్తారు అవి అడవిలోకి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నాయని చెప్తారు అంతేకాకుండా వాళ్ళు ఆమెకి ఒక పోలీస్ ఆఫీసర్ గురించి కూడా చెప్తారు అతను ఫ్యామిలీని మొత్తం కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నాడు సో శక్తి అతని దగ్గరికి వెళ్ళి అతను కలిసి మాట్లాడుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ నేను చేసిన పాపాలే ఈరోజు కూడా నన్ను వెంటాడేలా చేసాయి అని చెప్తాడు ఆ రోజు అక్కడ జనం ధర్నా చేస్తున్న సమయంలో ఆశ్రమం నుంచి నాకు ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చింది నా పై ఆఫీసర్స్ అందరూ కూడా నాకు అదే ఆర్డర్స్ పాస్ చేశారు ఆ రోజు అందరం అనుకున్నట్టుగానే ఆ ఫైరింగ్లో ఎనిమిది మంది చనిపోలేదు అందులో సగం మాత్రమే నిజం నిజానికి ఆ రోజు దాదాపు నలభై మంది చనిపోయారు ఆ పాపం నా కుటుంబాన్ని వేటాడి వెంటాడి నాశనం చేసింది నేను కూడా ఇప్పటికీ కూడా ఆ శిక్ష అనుభవిస్తున్నాను అంటాడు శక్తి అతను చెప్పిన దానికి సాక్ష్యం అడుగుతుంది అప్పుడు అతను ఒక ఫైల్ తీసుకొచ్చి అమ్మకిస్తాడు ఆ ఫైల్ చూసిన తర్వాత శక్తికి తన తల్లి కూడా ఆ అడవిలో జరిగిన ఫైరింగ్లో చనిపోయిందని అర్థమవుతుంది ఆఫీసర్ చెప్పిందంతా కూడా శక్తి షట్టు బటన్లో ఉన్న కెమెరాలో రికార్డ్ చేస్తుంది అయితే శక్తి తన తల్లిని అడవిలో ప్రాణాలతో చూసింది మరి అది అబద్ధం ఎలా అవుతుంది కాబట్టి ఆమె నిజం తెలుసుకోవడం కోసం ఒక ఫారిన్ లేడీని వరుణ్ తీసుకుని అడవిలోకి వెళ్తుంది సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి మళ్ళీ విచిత్రమైన భయపడే దృశ్యాలు కనిపిస్తాయి అప్పుడు ఆ ఫారిన్ లేడీ నాకు చిన్నప్పుడు కొంతమంది మహిళలు మాయమంత్రాలు చేసే రక్తంతో తడిపి నాకు ఆడుకోవడానికి బొమ్మలను ఇచ్చేవాళ్ళు అలా తరచూ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు భయంకరమైన కళలు వచ్చేవి అలా నేను భయపడుతూ ఉండేదాన్ని దాని నుంచి బయటపడటానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది అని చెప్తుంది దాన్ని బట్టి శక్తి తనకి కూడా తన తల్లిని ఎంతో మిస్ అవ్వడం వల్ల ఆమె విజన్స్ కూడా కనిపిస్తున్నాయని అర్థం చేసుకుంటుంది అప్పుడు వరుణ్ శక్తితో ఆ రోజు నువ్వు మేనా కోసం నా ప్యాంటు అడిగావు అయితే నేను ఇవ్వడానికి నిరాకరించాను ఎందుకంటే నా కాళ్ళు కాలిపోయి ఉన్నాయని చెప్తాడు నిజానికి వరుణ్ చిన్నతనంలో ఆమె తల్లిని ఆమె అత్తగారు ఎంతగానో వేధిస్తూ ఉండేవాళ్ళు అందువల్ల ఆమె తనని తాను కాల్చుకొని చనిపోయింది ఆ సమయంలో వరుణ్ పక్కన ఉండడం వల్ల అతని కాలు కూడా కాలిపోయింది అయితే అక్కడికి దగ్గరలో ఉన్న వరుణ్ణి జనం కాపాడారు కానీ వరుణ్ తన తల్లిని కాపాడుకోలేకపోయాడు అప్పటి నుంచి తన కాళ్ళు కాలిపోయిన మచ్చాలతో అలాగే ఉండిపోయాయి అయితే వరుణ్ తన కాలిన కాయలు ఎవరో చూడకూడదు అనుకున్నాడు అంతేకాకుండా వరుణ్ ఆ రోజు అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు భయంకరమైన విజన్స్ కనిపించాయని చెప్తాడు దాన్ని బట్టి శక్తి ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు భయానకమైన దృశ్యాలు కనిపించేలా చేస్తాయని అర్థం చేసుకుంటుంది తర్వాత శక్తి మిగతా ముగ్గురు ట్రాకింగ్ పర్సన్స్తో మాట్లాడుతుంది వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలే అక్కడ వాళ్ళకి భయంకరమైన దృశ్యాలుగా కనిపించి భయపెట్టాయని చెప్తారు అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే అసలు ఆ అడవిలో అదే ప్లేస్లో అలాంటి దృశ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి దీని గురించి తెలుసుకోవాలనే శక్తి ఫారెస్ట్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుని కొంతమంది సైంటిస్టులతో అడవిలోకి వెళ్తుంది వాళ్ళు అక్కడ మట్టి ఆ చెట్టు పేడు మొదలగు శాంపిల్స్ అన్ని తీసుకుంటారు వాళ్ళని తీసుకుని ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది సైంటిస్టులు ఆ అడవిలో ఉన్న రహస్యాన్ని ఛేదిస్తారు ఆ అడవిలో ఉన్న చెట్లకి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ చెట్లకి ఎవరైనా సరే ఏదైనా ప్రమాదం తలపెడితే ఆ చెట్టు ఆ విషయాన్ని గ్రహిస్తుంది అది వెంటనే వైర్ల ద్వారా చుట్టుపక్కల ఉన్న చెట్లకి కమ్యూనికేట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మిగతా చెట్లన్నీ వాటి ఆకుల ద్వారా ఒక గ్యాస్ని రిలీజ్ చేస్తాయి దానికి ఎటువంటి వాసన కూడా ఉండదు దాన్ని పీల్చి జంతువులు పారిపోతాయి ఆ చెట్టు ఆకులను కూడా తినే కొన్ని జంతువులు ఆ గ్యాస్ని పీల్చి చనిపోతాయి కూడా నిజానికి ప్రకృతి ఈ చెట్లకు ఒక అద్భుతమైన శక్తినిచ్చింది దాని ద్వారా చెట్టు వాటిని అవే ప్రమాదాల నుంచి రక్షించుకోగలవు అందుకే ఈ రోజు వరకు ఆ చెట్లని ఎవ్వరు కూడా నరికి వేయలేదు అందుకే ఆ చెట్ల నుంచి వచ్చే గ్యాసు మనుషులకి ప్రమాదం కలిగిస్తాయని ఎవ్వరికీ కూడా తెలియదు ఈ రీసెర్చ్ ద్వారా అక్కడ అలాంటి చెట్లు కనీసం నలభై ఉన్నాయని అందులో ముప్పై రెండు చెట్లు గ్యాస్ రిలీజ్ చేస్తాయని తెలుస్తుంది ఆ ముప్పై రెండు చెట్లు ఫీమేల్స్ మిగతా ఎనిమిది చెట్లు మేల్స్ ఉన్నాయి అయితే తక్కువ వయసు ఉండడం వల్ల అవి గ్యాస్ని రిలీజ్ చేయలేవు వయసు పెరిగే కొద్దీ వాటికి గ్యాస్ని రిలీజ్ చేసే తత్వం వస్తుంది ఎవరైనా ఆ చెట్లను కొట్టడానికి వచ్చినా ఏదైనా ప్రమాదం తలపెట్టినా వెంటనే అవి పక్కన ఉన్న చెట్లకు వైర్ల ద్వారా సమాచారం చేరవేస్తాయి ఆ చెట్లు ఆకుల ద్వారా గ్యాస్ రిలీజ్ చేసి తమని తాము రక్షించుకుంటాయి ఆ రీసెర్చ్ ద్వారా మనిషి ఆ గ్యాస్ని పిలిచడం ద్వారా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయ్యి గతానికి సంబంధించిన భయంకరమైన విజన్స్ వస్తాయి అలా అవి భయంకరమైన రూపంలోకి మారిపోతాయి వాటిని చూసి వాళ్ళు భయపడిపోతారు ఇంతకుముందు ఈ చెట్లు జంతువుల నుంచి తమనే తాము రక్షించుకునేవి ఇప్పుడు మనుషులు అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి గ్యాస్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది చెట్లు మనుషుల నుంచి తప్పించుకోవడానికి సర్వైవ్ అవ్వడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది తర్వాత నార్వేలో ఒక రీసెర్చర్ ఇలాంటి చెట్ల గురించి చెప్తూ ఉంటాడు అతను ఆస్ట్రేలియా అడవిలో కూడా ఇలాంటి చెట్లు ఉన్నాయని అయితే వాటిని చాలా వేగంగా డిస్ట్రాయ్ చేయడం జరిగిందని వాటిని నరికేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఏమీ జరగలేదని చెప్తాడు బహుశా ఆ చెట్లు ఈ చెట్ల మాదిరిగా అంతలా ఇన్వాల్వ్ కాలేదు అయితే వాటికి కూడా ఆ చెట్ల లాంటి పవర్ వచ్చి అవి కూడా వాటిని అవే రక్షించుకోవచ్చు అని చెప్తాడు తర్వాత శక్తి నలభై మందిని కాల్చి చంపిన పోలీస్ ఇంటర్వ్యూని రికార్డ్ చేసింది అయితే ఆమె ఆ వీడియోను ఒక న్యూస్ ఛానల్కి మెయిల్ చేస్తుంది ఆ తర్వాత ఆ ఆశ్రమం లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి మళ్ళీ జనం ఇంకోసారి అడవిని నాశనం చేసే ఆ ఆశ్రమాన్ని మూసేయండి అని ధర్నాలు చేస్తారు కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలో ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది ఎక్స్పర్ట్స్ ఆ అడవిలో ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశమే లేదు అని చెప్తారు అప్పుడు శక్తికి అర్థమవుతుంది ఇది కూడా ఆ చెట్ల సర్వైవల్ టెక్నిక్ అని అవి వాటి వైర్ల ద్వారా సమాచారం సేరవేసుకుని చెట్లని పక్కకు జరుపుకుని ఒక ల్యాండ్ స్లైడ్ని ఏర్పాటు చేశాయి మనుషులు వాటి దగ్గరకు వచ్చి వాటిని కొట్టేయకుండా ఉంటారని తర్వాత శక్తి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆమె కూడా తన మదర్లాగే అడవిని చెట్లని రక్షించడానికి ఆ ఆశ్రమానికి వ్యతిరేకంగా దాన్ని మూసేయాలని అనుకుంటుంది చివరికి ప్రకృతిని రక్షించే ప్రయత్నంగా ధర్నా చేస్తుంది ఈసీన్తోనే మూవీ ఎండవుతుంది सो इध फ्रेंड्स वर्ल्ड वीडियो डोंट फॉरगेट सब्सक्राइब थैंक्स फॉर वाचिंग।